స్తుతి కలుగును గాక. ఈరోజు ఆరాధన ప్రారంభించుకుందాం. అందరూ కూడా తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వకృపణ దిగదే వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇప్పటి వరకు కూడా మమ్మలను సజీవ లెక్కలో ఉంచి ఈ రీతిగా మరొకసారి కలిసి మీ నామాన్ని స్తుతించి భాగ్యం కనపరిచి భాగ్యం దయచేసినందుకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ ఆరాధన ఆదరణ నుంచి వరకు మీ ఆత్మధ్వరం నడిపించండి, మీరే మహిమ పొందండి తండ్రి. వాటి ద్వారా మీరు కనపరచబడమని అడుగుచున్నాం. అలాగనే తండ్రి వాక్యం ద్వారా ప్రభా మమ్మలను బలపరిచి తండ్రి మాలో ఉన్నటువంటి మస్తునంతటిని చెడుగునంతటిని తొలగించమని అడుగుచున్నాం, నూతన పరచమని అడుగుచున్నాం. మీరే ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ దివ్య నామమును అడుగుచు ప్రార్థన చేసి సమస్త మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఏ రీతి నీ రుణం తీర్చుకుందను అనేటటువంటి పాట పాడి దేవుని నామను మహింపరుస్తాం.
సిలువపై మరిచిన చేసినటువంటి కార్యమునకి మా పాపములను మా దోషములను క్షమించుటకు కలవరి శిలువలో మా కొరకై రక్తాన్ని చిందించి మా కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడవు ప్రభువా, ఏ రీతిగా ప్రభువా కొనియాడినప్పటికీ మీ రుణం తీర్చుకొనలేము తండ్రి. మమ్మలను దర్శించండి తండ్రి, మమ్మలను ప్రభువా తండ్రి నిజముగా మిమ్మల్ని ఆరాధించేటటువంటి నూతన హృదయం కలిగినటువంటి వారముగా నిజముగా మిమ్మల్ని స్తుతించి గణపరచేటటువంటి బిడ్డలుగా మీ నామమును హెచ్చించేటటువంటి వారుగా మమ్మలను చేయమని అడుగుచున్న తండ్రి. మీరే ఘనత మహిమ ప్రభావము మా నుండి మీరు పొందుకోమని అడుగుచున్న తండ్రి. మీ కృప ఎల్లప్పుడు మాతో ఉంచమని అడుగుచున్న ఘనత మహిమ ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ దివ్య నామమును అడుగుచు ప్రార్థన చేసి సమస్త మీ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక.
మన యొక్క వాక్య భాగాన్ని అందరూ కూడా తెరవండి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము, సామెతల గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 19వ వచనం. యథార్థమైన నీతి జీవదాయకం, దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. యథార్థమైనటువంటి నీతి జీవదాయకం. నీతి అనేటటువంటిదే మంచి క్రియలు చేసేటటువంటి గుణం. అయితే ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటిది ఏంటంటే, ఆ నీతిలో రకరకాల నీతులు ఉంటాయి. అయితే యథార్థంగా ఉండాలని, ఆ నీతిలో యథార్థత కూడా ఉండాలని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అయితే క్రింద వచ్చిన క్రింద మాటను మనము ఈరోజు ధ్యానిస్తాం. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును. చాలా మంది ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని వాక్యాలు చెప్పినా దుష్టక్రియలను విడిచిపెట్టడానికి మాత్రం ఇష్టపడరు. వారి యొక్క క్రియలను కొనసాగించడానికి ఇష్టపడుతూ ఉంటారు. దేవుడు ఈ లోకానికి వచ్చినటువంటిది మానవుణ్ణి ఈ యొక్క దుష్టక్రియల నుండి విడిచిపెట్టడం కోసమే. దుష్టక్రియల నుండి, అలాగనే ఈ యొక్క పాపములు ఏవైతే ఉన్నాయో పాపముల నుండి దేవుడు విముక్తి చెందించడం కోసం ఈ లోకానికి వచ్చాడు. ఇంకనూ కూడా మానకుండగా యథేచ్ఛగా పాపములో మునిగి తేలుతున్నటువంటి వారికి దేవుడు మరొకసారి పిలుపునిస్తున్నాడు. ఇంకా దుష్టక్రియలు ఏమైనా ఉన్నాయా, ఇంకా పాపం ఏమైనా చేస్తున్నావా, అయితే పాపమును విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. పవిత్రంగా కోరుకునేటటువంటి వాళ్ళే పవిత్రంగా కూడా ఇప్పుడు కూడా ఉండాలని తలంపు కలిగినటువంటి వారుగానే ఉంటారు ప్రతి మానవుడు. భూమి మీద ఎవరున్నా సరే పవిత్రంగా ఉండాలనే కోరుకుంటారు. అయితే వారి కోరికలన్నీ కూడా సాతానుడు నాశనం చేస్తున్నాడు. భూమి మీద ఏ మానవుడైనా సరే, ఎలాంటి వాడైనా సరే, ఎందుకు అలాగ అనుకుంటాడు అని అంటే అతనిలో ఉన్నటువంటిది దేవుడు ఇచ్చినటువంటి ఆత్మయే గనక ఆ ఆత్మ మనస్సాక్షి అని పిలుస్తుంటారు. అయితే ఆ మనస్సాక్షి ఏదైతే ఉన్నదో, మనస్సాక్షి నువ్వు ఇది చేయడం తప్పు అని చెబుతూనే ఉంటుంది. అందుకని చీకటిలో పాపం చేస్తుంటాడు. చీకటిలోనే తన యొక్క క్రియలను కొనసాగించడానికి ఇష్టపడుతుంటాడు. వెలుగులో చేయలేడు ఏ మానవుడైనా సరే పాపమును, తెలియకుండగా చేస్తుంటాడు. పాపమును తెలిసేటట్టుగా చేయలేడు. కారణం ఏంటి అని అంటే దేవుడు ఎప్పుడూ కూడా ఎలాంటి వాడినైనా తప్పించడానికి చూస్తూ ఉంటారు. అందులో మరి ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. ఇంకా క్రైస్తవులుగా ఉన్న, క్రైస్తవులుగా ఉండి చాలామంది పాపములో ఉన్నారు, అన్యులుగా ఉండి పాపములో ఉన్నటువంటి వారు ఉన్నారు, దుష్టక్రియలు ఇంకనూ చేస్తూనే ఉన్నారు. అయితే మీకు దేవుడు పిలుపునిస్తున్నాడు. ఇంకా దుష్టక్రియలను యథేచ్ఛగా చేస్తున్నావా, అయితే మారు మనస్సు పొంది దేవుని యొద్దకు రావడానికి ప్రయత్నం చేయి. ఇంకా ఒకవేళ నీ యొక్క పాపమును కొనసాగించేటటువంటి వాడుగా ఉన్నట్లయితే ఈ దినము దేవుడు మరొకసారి పిలుపుని అందిస్తున్నాడు. ఎన్నాళ్ళు నువ్వు ఇంకా అక్కడ ఉండిపోతావు, ఎన్నాళ్ళ వరకు పాపము చేస్తూనే బ్రతుకుతావు, క్రైస్తవుడిగా ఉండి మరీ ప్రాముఖ్యమైనటువంటి అంశాలలో నువ్వు పాలు పొందుటటువంటి వాడుగా ఉండి భక్తికి నాందిగా ఉన్నటువంటి ఈ యొక్క క్రైస్తవ జీవితాన్ని అవమానకరంగా మార్చేసేటటువంటి వాడుగా ఉండినట్టయితే నువ్వు త్వరగా మారు మనస్సు పొందడానికి సిద్ధపడి ఉండడానికి ప్రయత్నం చేయి. లేదా భయంకరమైనటువంటి నాశనం ఉన్నది. దుష్టక్రియలు విడువక చేసేటటువంటి వానికి మరణం ఉన్నది అని అంటున్నాడు. మరణం ఎవరు ఆపలేరు, నీవు ఆపలేవు నీ యొక్క మరణాన్ని. నీవు ప్రయత్నం చేస్తుంటో తప్పించుకోవడం కోసం, కానీ నీ యొక్క దుష్టక్రియలు మానేసినట్లయితే మరణం నుండి నువ్వు తప్పించుకోగలవు. మరణము నుండి జీవములోనికి దేవుడు ఒక మార్గాన్ని వేసి ఉన్నారు. సిలువే ఆ మార్గముగా కనబడుతున్నది. ఈ మరణం అనేటటువంటి అగాధంలోనికి నువ్వు కూరుకుపోకుండగా, భయంకరమైనటువంటి ఆ పాతాల వేదనలు చూడకుండగా యేసు ప్రభు దాన్ని దాటించడం కోసం తన యొక్క సిలువను అడ్డుగా పెట్టి వంతెనగా చేసి ఆ పాతాలాన్ని నువ్వు చూడకుండగా, ఆ అగాధంలోనికి నువ్వు దిగజారిపోకుండగా దేవుడు తన యొక్క సిలువ గుండగా
గట్టుకు చేరుస్తున్నాడు. మరణం లేనటువంటి ఆ దేవుని యొక్క రాజ్యానికి నిన్ను చేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ఇంకా నువ్వు కూడా ఒకవేళ నువ్వు అవిశ్వాసిగా ఉన్నట్టయితే విశ్వాసిగా మార్చబడటానికి ప్రయత్నం చేయి. విశ్వాసం ఉన్నటువంటి వాడు పాపము లేకుండా ఉంటాడు. ఒకవేళ నిజముగా నీకు దేవుడు ఎవరైనా దేవుడు ఎవరు అనేటటువంటిది ఇంకా అనుమానం ఉన్నట్లయితే, ఒకవేళ నీకు దేవుడు ఎవరో తెలియక రకరకాల పూజలు పునస్కారాలు చేసేటటువంటి వాడువైతే దేవుడు నమ్మడానికి ప్రయత్నం చేయి. దేవుడు నీ కోసము భూమి మీదకు వచ్చినాడు, ప్రాణాన్ని పెట్టినాడు, ప్రత్యేకముగా నిన్ను ఆహ్వానిస్తున్నాడు. మంచి మార్గంలో నడిపించాలని ఆయన మన కోసము పాప భారాన్ని నా మీద వేయండి మోసుకుని వెళ్ళిపోయి ఉన్నాడు. వీళ్ళరా, ఇంకా పాప భారాన్ని మోస్తున్నట్లయితే దాన్ని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయండి. ఎన్నాళ్ళు మీరు అక్కడే ఉండిపోతారు? దేవుడు పిలుస్తున్నాడు, విడిచిపెట్టి త్వరగా ఆయన దగ్గరికి రండి, లేదా మరణము మిమ్మల్ని కబలించేస్తుంటది. ఖచ్చితంగా మరణాన్ని నువ్వు చూస్తావు, మరణించాలనేటటువంటి తపన ఆయనకి లేదు. అదే దేవుడు చెప్తున్నటువంటి మాట, మరణించాలని నేను కోరుకోను, మరణించాలని నేను కోరుకోను, మరణాన్ని మీరు చవి చూడాలనేటటువంటి ఆలోచన నాకైతే లేదు అని దేవుడు చాలా స్పష్టంగా తెలియచేయడం జరిగింది. రక్షణ పొందండి, ప్రయాసపడి భారం మోయిచున్న వారులారా, సమస్తమైనటువంటి జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగ చేస్తాను అని అంటున్నాడు. ఎంతో భారభరితమైనటువంటి మూట మోసుకుని వెళ్తున్నాం, ఈ పాప భారము ఎక్కడికి తీసుకువెళ్తుంది అని అంటే నిన్ను సరాసరి కాటికి లేదా నరకానికి తీసుకువెళ్తుంది. ఎన్నో పుణ్య నదుల్లో మునుగుతూ ఉంటారు చాలా మంది. పుష్కరాలు 12 సంవత్సరాలకు ఒకసారి వస్తుందట. ఈ పుష్కరాలు మొలగడం కోసము అనేక దూర దూర ప్రాంతాల నుండి గోదావరి దగ్గరికి వస్తుంటారు, దేశంలో నలుమూలల నుండి. మరలా వీరు మరొక చోటుకి వెళ్తుంటారు. ఆయా ప్రదేశాలు ఉన్నాయి, పేర్లంతా ఆ సంభవం కాదు, అయితే మనకు తెలుసు ఆయా ప్రాంతాలలోనికి వెళ్ళి ఆ మునిగేటటువంటి వారు. కొన్ని సంగమాలు, 3 నదులు కలిసేటటువంటి సంగమాల దగ్గర మునిగేటటువంటి వారు. ఒక్కసారైనా వెళ్ళి మునిగితే నాకు రక్షణ వస్తుంది, నేను ఏంటది స్వర్గానికి చేరుకుంటాను అనేటటువంటి ఒక తపన కలిగి ఉన్నాం. ఏ చోటకి వెళ్ళినా సరే పాప భారాన్ని మనలో పెట్టుకుని మనం ఎన్ని ప్రదేశాలు తిరిగినా సరే మనలో ఉన్నటువంటి పాపాలు కడగబడవు. కానీ యేసు ప్రభు యొక్క ఒక్క నామములో ఒక్కసారి నువ్వు ఉన్నటువంటి చోట ఒక సాక్షిని లేదా ఒక దైవజనుని ద్వారా నువ్వు రక్షణ పొందినట్లయితే, ఒక దైవజనుని ద్వారా సాక్షులు ఉండినా ఉండకపోయినా నువ్వు దైవజనుడు లేదా వ్యక్తిగతంగా నీవు ఇద్దరు కలిపి మీరు బాప్తిసం పొందినట్లయితే, వీళ్ళు ఎవరైనా రక్షణ లేనటువంటి వారు, ఖచ్చితంగా రక్షణ వస్తుంటది. మీకు రక్షణ కలిగించడానికి దేవుడు, రక్షణ ఇవ్వడానికి దేవుడు సంసిద్ధముగా ఉన్నాడు. చూడండి, ఒక ఇక్కడ ఒక మాట మీకు చెప్పడం జరిగింది. రక్షణ అనేటటువంటిది సాక్షులు కావాలి కదండి. చాలా మంది ఇలా మాట్లాడుతుంటారు, సాక్షులు అవసరం లేదు, ఏ సాక్షి అక్కర్లేదు, ఒక పాస్టర్ ఉండాలి, దైవజనుడు అభిషక్తుడు ఉండాలి, అలాగనే రెండవది తీసుకునేటటువంటి వ్యక్తి ఉంటే చాలు, ఇంకెవరు అవసరం లేదు. రక్షణ అనేటటువంటిది ఏ సమయము అనేటటువంటిది కూడా రాయబడలేదు. కనుక ఏ సమయములోనైనా సరే రక్షణ పొందుకోవచ్చు. రెండు విషయాలు జాగ్రత్తగా గమనించాలి. అది అర్ధరాత్ర లేకపోతే మరో క్షణంలోన అనేటటువంటిది నీ నిర్ణయం. రక్షణ పొందలేకపోతే రక్షణ పొందడానికి ప్రయత్నం చేయి. నిజమైనటువంటి రక్షణ లేకపోతే, నువ్వు దుష్టక్రియలు విడిచిపెట్టకపోతే దేవుడి యొక్క రాజ్యంలోనికి ప్రవేశం లేదు. మరణం అనేటటువంటిది కబలించడానికి సిద్ధముగా ఉన్నదని దేవుడు చెప్తున్నారు. రక్షణ పొందడానికి మరో క్షణం నువ్వు రమ్మంటావా, నీ దగ్గర ఉన్నటువంటి దైవజనుడిని పిలిచిన వెంటనే వస్తాడు, లేదా అతడు ఖచ్చితంగా ఆ దేవుడి ఎదుట ఖచ్చితంగా తీర్పులో నిలవబడతాడు. అందుకని దైవజనుడు ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాడు. ఒకనొక సమయంలోనట ఆ ఒక క్రేన్ డ్రైవరు అర్ధరాత్రి మీటింగ్స్ లో ఉన్నారు. ఆ మీటింగ్స్ లో దేవుని యొక్క సన్నిధానంలోనే అక్కడే పడుకోవడం, అదే ఏదైతే టెంట్స్ ఉంటాయో ఆ టెంట్ లోనే పడుకున్నారు. సడన్ గా దేవుని యొక్క వర్తమానం వచ్చిన తర్వాత దైవజనుడిని అర్ధరాత్రి ఒక కల రావడం వల్ల, ఒక దర్శనం రావడం వల్ల ఆ క్రేన్ డ్రైవర్ ఏం చేశాడు అనంటే, దైవజనుడు అక్కడ ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు, 100 మంది, అదే కన్వెన్షన్స్ జరుగుతున్నాయి,
వందల మంది ఉన్నారు, వందల మంది వేల మంది పాస్టర్స్ ఉన్నారు. అయితే ఒక దైవజనుడిని లేపి నాకు రక్షణ కావాలని అడిగాడు. ఆ అర్ధరాత్రే అందరూ లేచి ఆ పాటలు పాడుతూ ఆ యొక్క యవనోస్తుడికి ఎవరైతే ఉన్నాడో ఆ యవనోస్తుడికి అర్ధరాత్రి బాప్తిస్మ ఇవ్వడం జరిగింది. అది మా కళ్ళెదురుగానే జరిగింది, నిజముగా జరిగినటువంటి సంఘటన. ఆ క్రైన్ డ్రైవరు ఆ రోజు రాత్రి ఆ రక్షణ పొందాడు. ఆ మరుసటి దినమునే అనేక మందికి రక్షణ అనుభవము కావాలనుకున్నటువంటి వారు సిద్ధపడి ఉండనని ఒక అనౌన్స్మెంట్ జరిగింది. ఏ రాత్రి అయితే అతను పొందుకున్నాడో ఆ మరుసటి దినానే కొన్ని వందల మంది రక్షణ పొందబోతున్నారు. అందరూ సిద్ధపడి ఉండనంటే సిద్ధపడబోతున్నారు. అయితే అతను ఏమన్నాడో తెలుసా, రేపిస్తాను అని అన్నప్పుడు రేపు అక్కర్లేదు నాకు ఇప్పుడే కావాలని అన్నాడు. అప్పటికప్పుడు దైవజనులు అందరూ లేచి ఆ తర్వాత కొంతమంది ఇక్కడ ఉన్నప్పటువంటి వారిని అందరిని తీసుకుని వెళ్ళి రక్షణ ఇవ్వడం జరిగింది. ప్రియులారా, రక్షణ అనేటటువంటిది అంత విలువైనటువంటిది. ఇప్పుడు చెప్పాలనుకున్నది ఏంటో తెలుసా, అంత విలువైనటువంటి, దానికి అంత విలువను ఇస్తూ ఉంటారు దాని యొక్క శక్తి తెలిసినటువంటి వారు. కనుక నువ్వు అడగకుండగా నువ్వు ఇంకను కూడా రక్షణ పొందకుండగా అక్కడక్కడ తిరుగుతున్నట్లయితే, ఆ పాపాలు ఈ పాపాలు చేస్తున్నట్లయితే ఇంకా మంచి దినం రాబోతుంది, ఇంకా ఒక దినాన నేను రక్షణ పొందుతాను అని అనుకున్నట్లయితే ఖచ్చితంగా నువ్వు ఆ దినం కోసం ఎదురు చూస్తున్నావు. కానీ ఆ దినము రానే వచ్చింది, ఈ దినమే అని నువ్వు గ్రహించినప్పుడు ఆ క్షణంలోనే నువ్వు రక్షణ పొందడానికి సిద్ధపడి ఉండాలి. అంతే తప్ప ఇంకా మారు మనస్సు పొందుతానండి, నేను ఇంకా దుష్టక్రియలు విడిచిపెట్టడానికి నేను ఎదురు చూస్తాను అని అన్నట్టయితే నువ్వు ఎప్పటికీ విడిచిపెట్టలేవు. చాలా మంది ఇదే చేస్తారు, అన్ని మానేసిన తర్వాత నేను దేవుని దగ్గరకు వస్తానండి అంటుంటారు. నా దగ్గరకు వచ్చినటువంటి వారు అందరికీ చెప్పినటువంటిది ఏంటి అని అంటే, ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను, మీరు కూడా తెలుసుకోనండి, చాలా మంది యవనస్తులు వచ్చారు, పెద్దవారు వచ్చారు, అప్పుడప్పుడే రక్షణ పొందడానికి సిద్ధపడినటువంటి అన్యుల కుటుంబాల నుండి వచ్చినటువంటి వారు ఉన్నారు. నాకు చాలా విషయాలలో నమ్మకత్వం ఉందండి, కానీ ఒక్కొక్కటి విషయాలలో నేను సరైనటువంటి విధానం నాకు లేదు. అందరినీ దూషిస్తానని ఒకరు, లేదంటే నాకు ఇంకా చిన్న చిన్న పాపాలు ఉన్నాయని అవి విడిచిపెట్టి వస్తానని మరొకరు, నేను అబద్ధం ఆడిస్తానండి, ఆ చిన్నది కూడా చేయకూడదండి అని నీతులు చెప్పేటటువంటి కొంతమంది ఉంటూ ఉంటారు. అవి ఉన్నావని చెప్పి కొంతమంది వాటి ద్వారా రక్షణ అనేటటువంటిది కోల్పోవడానికి వారిని సాతాను ప్రేరేపిస్తూ ఉండటాన్ని నేను గమనించాను. అప్పుడు చెప్పినటువంటి మాట ఈరోజు మీ ముందు ఉంచుతున్నాను, జాగ్రత్తగా వినండి. మీలో ఎవరైనా రక్షణ లేకపోతే రక్షణ పొందటానికి ఇది ఉపయోగపడుతుంది. ఏమిటంటే, ఎప్పుడూ కూడా నువ్వు ఎప్పుడో మారతాను అని అనుకున్నట్లయితే ఎప్పటికీ మారవు. నువ్వు మార్చబడటానికి నీ హృదయం అంగీకరించడం లేదు. ఎప్పుడో ఒక దినాన నేను రక్షణ పొందుతాను, ఏదో ఒక దినాన నేను రక్షణ తీసుకుంటాను అని ఒకవేళ నువ్వు అనుకున్నట్లయితే ఎప్పటికీ నువ్వు మానలేవా ఆ పాపం. ఏదైతే విడిచిపెట్టి తీసుకోవాలని చెప్తూ ఉంటావో, విడిచిపెట్టాలని ఎప్పుడో విడిచిపెట్టాలని అనుకున్నప్పుడు నువ్వు ఇప్పుడే విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయి. ఎప్పుడో విడిచిపెట్టాలని నువ్వు ఇంకా పోస్ట్ పోన్ చేస్తున్నావు అంటే నువ్వు ఆ పాపాన్ని విడిచిపెట్టడానికి నీకు ఇష్టం లేదు. కనుకనే నువ్వు దానిని ముందుకు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తున్నావు. రక్షణ పొందినటువంటి వారు కూడా ఇదే గమనించండి. మీరు తర్వాత దినాలలో నేను ఎప్పటికైనా విడిచిపెట్టేస్తాను అని అనుకుంటున్నావు, కానీ ఇంకా విడిచిపెట్టలేకపోతున్నావా? నువ్వు రేపొద్దున్న విడిచిపెట్టేస్తాను అని అనుకున్నది ఇప్పుడే విడిచిపెట్టేయాలి, ఇప్పుడే విడిచిపెట్టేయాలి. విడిచిపెట్టి దాని నుండి నువ్వు వైదొలిగి దూరముగా వచ్చి దేవుని నామాన్ని నువ్వు గణపరచడానికి ప్రయత్నం చేయి. ఈ రోజే వచ్చినట్లయితే ఆ పాపాన్ని విడిచిపెట్టి దేవుడు నీ పట్ల గొప్ప కార్యం చేస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. లిటరల్గా నేను చెప్పాలి ఏంటంటే, దేవుని హస్తం మీ మీద ఉంటుంది, దేవుని హస్తం ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదాలు ఉన్నాయి, లేవని అనకండి. అలా లేదన్నట్లయితే నేను ఈ స్థానంలో ఉన్నాను, ఏ దైవజండి అలా స్థానాన్ని పెంచుకుంటూ వెళ్ళడు. ఆశీర్వాదం ఉంది, లేదన్నటువంటి వాడు మూర్ఖుడై ఉంటాడు. దేవుని యొక్క మాట సెలవిస్తున్నటువంటి మాట ఇది, ఆశీర్వదించడానికి నేను పిలిచాను అని అన్నటువంటి మాట 3వ అధ్యాయము పేతురు రాసిన పత్రికలో 9వ వచనం స్పష్టంగా ఇచ్చాడు. ఆశీర్వాదాల కోసమే రాకర్లేదు కానీ, నమ్మకూడదు కానీ, ఆశీర్వాదం ఉంది కానీ దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ ఉద్దేశాన్ని మాత్రం మనసులో పెట్టుకోండి. అయితే ఇక్కడ చెప్పేటటువంటిది ఏంటి అని అంటే, ఈ రోజు వస్తే నిన్ను ఆశీర్వదిస్తాడు, నీకేదైతే లేమున్నదో లేమిని తీసేస్తాడు, నీకేదైతే ఆ బాధపడుతున్నా ఇబ్బంది పడుతున్నావో ఆ ఇబ్బందిని తొలగిస్తుంటాడు, ఏదైతే ప్రశాంతత కావాలో ప్రశాంతత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఎన్నాళ్ళ వరకు నువ్వు అలా పోస్ట్ పోన్ చేసుకుంటా అలాగా నువ్వు పాపాన్ని కొనసాగిస్తావు? దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గరికి రా,
సుఖం ఉన్నది, సంతోషం ఉన్నది. పాపము చేయకుండా ఉండటంలో ఉన్నటువంటి ఆనందము నువ్వు అనుభవిస్తావు. పాపములో ఉండేటటువంటి ఆనందము ఆనందము కాదది, నిత్య నరకము, అలాగనే వేదన, మరణ భయము. అంతేకాదు దిన దినము భయపడుతూనే ఉంటాడు, భయం భయముగా తన యొక్క జీవితాన్ని కొనసాగిస్తాడు. పిల్లరా, మీలో ఇంకా పాపం ఉన్నట్లయితే దాన్ని చంపివేయడానికి ప్రయత్నం చేయండి. ఈ రోజు అడిగితే ఈ రోజు రాత్రి దేవుడు నీకు రక్షణిస్తాడు. ఉదాహరణకు చెప్తున్నాను, ఎప్పుడు ఏ క్షణంలో అడిగితే ఆ క్షణంలోనే ఇవ్వడము అనేటటువంటిది ప్రాముఖ్యమని ఇప్పుడు ఒక మంచి సాక్ష్యం ద్వారా మీకు తెలియజేయడం జరిగింది. అంతేకాదు అదంత విలువైనటువంటిది. అంతేకాకుండా అది సాక్షులు ఎవరు అక్కర్లేదు. నాకు ఏంటి చుట్టూరు 10 మంది సాక్షులు ఉండాలండి. ఒక ఆయన అంటున్నాడు ఏంటంటే, రక్షణ ఏంటండి అలాగే ఇచ్చేస్తున్నారు మీరు, సాక్షులు ఉండాలి కదా అంటున్నాడు. నిజంగా వాక్యం ఏం చెప్తుంది అని అంటే సాక్షులు అక్కర్లేదు, సాక్షులు ఉండవలసిన అవసరం లేదు. ఒక ఉదాహరణ ద్వారా మనకి అది తెలియచేయబడుతుంది, ఒక సాక్ష్యము ద్వారా, ఒక అద్భుతమైనటువంటి సంఘటన ద్వారా అది తెలియచేయబడుతుంది. ఫిలిప్ అనేటటువంటి దైవజనుడితో దేవునికి వర్తమానం వచ్చింది. కందకి రాని దగ్గర పనిచేస్తున్నటువంటి నపుంసకుడు ఆ మార్గంలో వెళ్తున్నాడు, ఆ ఒక రథం మీద వెళ్తున్నాడు. అతన్ని పట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయని అన్నప్పుడు దేవుని యొక్క ఆత్మ ద్వారా సన్నిపబడినప్పుడు ఫిలిప్పు, దైవజనుడైనటువంటి ఫిలిప్పు, ఆ శిష్యుల్లో ఒకడైనటువంటి వాడు, ఆ 70 మంది శిష్యుల్లో ఒకడైనటువంటి వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి పూర్తిగా ఆ రథాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. రథాన్ని రథంతో పాటుగా పరిగెడుతున్నాడు. రథం ఇంచుమించుగా 60 నుండి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. ఆ రథం వెళ్తున్నటువంటి స్పీడ్తో పాటుగా ఇతను పరిగెడుతున్నాడు. కందకే రాణి దగ్గర పనిచేసేటటువంటి నపుంసకుడితో మాట్లాడుతున్నాడు. నువ్వేం చదువుతున్నావో నీకు అర్థమవుతుందా అని అంటున్నాడు. అప్పటికి ఆ పైన ఉన్నటువంటి రథం మీద ఉన్నటువంటి వ్యక్తి ఏం చదువుతున్నాడంటే యెషయా గ్రంథంలో ఉన్నటువంటి మాట చదువుతున్నాడు. చదువుతున్నటువంటిది నీకు అర్థమవుతుందంటే అర్థం చెప్పేవాడు లేకుండా అర్థం ఎలాగవుతుంది అని అన్నాడు. అర్థం చెప్పేటటువంటి వాడు లేకుండా అర్థం ఎలా అవుతుంది అని అనగానే వెంటనే నేను అర్థం చెప్తాను అని అనగానే అప్పుడు రథం ఆపి అప్పుడు ఎక్కించుకున్నాడు. ఇద్దరు కలిపి వెళ్ళడం జరిగింది. వెళ్తూ ఉన్నారు, రథం వెళ్తూ ఉన్నది. వెళ్తున్నటువంటి ఆ మార్గంలో వెళ్తూ ఉంటుండగా ఒక్కసారిగా అతనికి మారు మనస్సు వచ్చింది. ఇది ఆ చదువుతున్నటువంటి వాక్య భాగం ఏం తెలియజేస్తుంది అంటే, ఇదిగో గొర్రె, ఆ గొర్రె బొచ్చు కత్తిరించుకునేటటువంటి వాణి ఎదుట గొర్రె మౌనముగా తలవాల్చుంటది కదా, అట్టి రీతిగా ఒక వ్యక్తి తలవాల్చుచున్నాడని యెషయా ప్రవచిస్తున్నాడు. యేసు ప్రభు కోసము ప్రవచించేటటువంటి ప్రవచనంగా ఉన్నది. ఆ ప్రవచనాన్ని గురించి వివరించాడు. ఆ గొర్రె బొచ్చు కత్తిరించేటటువంటి గొర్రె తలవాల్చింది కదా, ఆ తలవాల్చినటువంటి ఆ వ్యక్తి ఎవరో కాదు, శరీర రూపంలో వచ్చినటువంటి దేవాది దేవుడు యేసు క్రీస్తు అనేటటువంటి నరుడు అని స్పష్టముగా తెలియజేశాడు. ఎప్పుడైతే తెలియజేశాడో ఆయన వచ్చాడన్నటువంటి సంగతి విన్నాడు. ఆ మాటలు చదివినప్పుడు వెంటనే అతడు రక్షణ కావాలన్నాడు. రక్షణ కావాల్సి అని అడిగినప్పుడు, రక్షణ కావాలని అతడు నోరారా అడిగినప్పుడు ఆ సమయంలో ఏ సాక్షి అక్కడ లేడు. అదిగో నీళ్లున్నాయి, అక్కడ ఆ నీళ్లున్నాయి, బాప్తిస్మం ఇవ్వడానికి నాకు ఆటంకం ఏమైనా ఉన్నదా అని అడిగినప్పుడు ఏమీ లేదని ఫిలిప్ తీసుకువెళ్ళి అక్కడ రక్షణ ఇవ్వడం జరిగింది. రక్షణ ఇచ్చి బయటికి మరలా వచ్చారు. ఆ నీటి గుంట నుండి బయటకు వచ్చిన వెంటనే ఆ ఈ యొక్క ఫిలిప్ అదృశ్యమైపోయాడు, మరలా ఎప్పుడు కలవలేదని రాయబడి ఉంది. ప్రియులరా, ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు మనసులో పెట్టుకోండి. అక్కడ సాక్షులు లేరు, సాక్షులు కూడా ప్రాముఖ్యం కాదు. అక్కడ 10 మంది సాక్షులను ఎవరినైనా పెట్టారంటే పెట్టలేదు, దేవుడే సాక్షిగా ఉన్నాడు. పరలోకం అంతా కూడా, దేవదూత సమూహం అంతా కూడా సాక్షిగా ఉంటుంది. కనుక సాక్షులు ఇవేమీ కూడా అక్కర్లేదు. ఇవన్నీ కూడా ఏదో ఒక రీతిగా రక్షణను పోస్ట్ పోన్ చేసే కార్యక్రమాలు. ఇవన్నీ కూడా మారు మనసు పొందినైనా అని అంటుంటారు. మారు మనసు ఈ రోజు వచ్చేసిందంటే ఈ రోజు రక్షణ వచ్చేసింది అని అంటారు. ఇంకా నీటి బాప్తిజం ఎందుకు ఈ రోజు రక్షణ వచ్చేస్తే, నీటి బాప్తిజం ఇంకా ఎందుకు ఉపయోగం ఏముంది? కొంతమంది ప్రకటించేటటువంటి ప్రకటనలు ఇలాగే ఉన్నాయి. యవనస్తులు మాట్లాడేటటువంటి మాటలు నేను ముందు ఉంచుతున్నాను. రక్షణ ఎప్పుడు వస్తుంది అని అంటే, నువ్వు ఎప్పుడైతే నోటుతో ఒప్పుకుంటావో అప్పుడు రక్షణ వస్తుంది. అదే సమయంలో నువ్వు బాప్తిజం పొందితే నువ్వు పూర్తిగా ఎత్తబడటానికి ఆయన యొక్క మరణ సాదృశ్యంలో పాలు పొందినటువంటి వాడు, పునరుత్థానంలో ఉండేటటువంటి పునరుత్థాన సాదృశ్యంలో కూడా పాలు పొందినటువంటి వాడు అని వాక్యం సెలవిస్తుంది. మరణము పొందినటువంటి వాడితో సమానమైనటువంటి వాడు
ఇంకా దేవుడు బాప్తిస్మాన్ని ఒక ఒక ఉపమానముగా చెబుతున్నటువంటి బాప్తిస్మమును ఒక ఉపమానముగా చేస్తున్నాడు. బాప్తిస్మం అంటే అది మరణములో క్రీస్తులో మరణము పొందినట్టుగా ఒక భాగముగా ఉన్నది. అలాగనే బాప్తిసం పొందినటువంటి అనగా ముంచబడినటువంటి వ్యక్తి సమాధి చేయబడినటువంటి వాడితో సమానంగా ఉన్నాడు. యేసు ప్రభు ఏ రీతిగా సమాధి చేయబడ్డాడో అట్టి రీతిగా సమాధి చేయబడినటువంటి వాడు. అలాగనే ఆ సమాధి చేయబడినటువంటి వాడు యేసు ప్రభుగా ఉన్నట్టుగా, యేసు ప్రభు తిరిగి లేచినట్టుగా, ఎలాగైతే యేసు ప్రభు ఏ రీతిగా లేచాడో ఈ యొక్క బాప్తిస్మం పొంది మునిగిబడినటువంటి వ్యక్తి కూడా తిరిగి లేపబడటాన్ని, అనగా నీటిలోని తీయబడటాన్ని పూర్తిగా యేసు ప్రభుతో తిరిగి పునరుత్థాన సాదృశ్యంలో పాల్పొందినట్టుగా దేవుడు తీర్చిదిద్ది ఉన్నాడు. బాప్తిస్మం అంటే అంత గొప్పది. ఇది రోమన్ రాసి పత్రిక 6వ అధ్యాయంలో ఉన్నది. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. రక్షణ అనేటటువంటిది చులకనగా తీసుకోనొద్దు. రక్షణ లేకపోతే రక్షణ పొందండి. ఆ రక్షణ ఎవరైతే కాపాడుకోవడం లేదో వారందరూ రక్షణ కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి. మీ దుష్టక్రియలు వెంటనే విడిచిపెట్టండి. విడిచిపెట్టిన వెంటనే బాప్తిస్మం పొందండి. దానికి కొంచెం సమయం తీసుకొనకండి. కొంచెం సమయం అయితే ఏమవుతుందో తెలుసు. ఇంకా పాపాలు, మరికొన్ని పాపాలు, సులువుగా చిక్కులు పెట్టేటువంటి పాపాలు దేవుడు సాతాను మీకు దగ్గర చేస్తుంది. తద్వారా దేవునికి మీరు దూరం అయిపోతారు. నరకాన్ని చూస్తారు సుమి. త్వరగా రక్షణ పొందడానికి ప్రయత్నం చేయండి. ఏ సాక్షి అవసరం లేదు. ఎప్పుడైతే మీకు అనిపించిందో ఆ సమయంలోనే, మరొక క్షణంలోనే మీరు రక్షణ పొందాలి. ఉద్రేకంతో కూడినటువంటిది కాదు. మారు మనస్సు ఒకసారి వచ్చిన తర్వాత అది ఉద్రేకము కాదు. అయితే తర్వాత దినాలలో పాపాలు చేసేస్తుంటాడు మానవుడు. తర్వాత దినాలలో రక్షణ పొందిన తర్వాత చాలా మంది పాపాల్లో పడిపోయినటువంటి వారే. మరలా తిరిగి లేచినటువంటి మాట ఏమిటి అని అంటే, నేను ఈస్టర్కి పొందుతానండి, నేను గుడ్ ఫ్రైడేకి పొంది ఆలడానికి సిద్ధంగా ఉన్నాయి. అకాలపు కాయలు రాలినట్టుగా రాలిపోబోతున్నాయి. ప్రతి చోట కూడా ఉగ్రత పొంచున్నది. ప్రతి అడుగడుగున మరణం పొంచున్నది. కనుక మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి మాట, ఈరోజు నువ్వు దుష్టక్రియలు విడిచిపెట్టకపోతే మరణం ఎదురుగా ఉన్నది, మరణిస్తావు, జాగ్రత్త. దుష్టక్రియలు విడిచిపెట్టేసి దేవునిలో నిజమైన జీవితాన్ని కొనసాగించడానికి ప్రయత్నం చేయి. మరణాన్ని చవి చూడటానికి మాత్రం ఎదురెళ్లకు దూసుకుని వెళ్ళిపోయేటటువంటి వాడుగా నువ్వు ఉన్నట్లయితే, ఈరోజే ఆగిపోండి. ప్రయాణం ఆపే. ఏ పాపం అయితే చేయడానికి నువ్వు పురుగొల్ప పడుతున్నావో, ఏ పాపము చేయడానికి నువ్వు పరుగులు తీస్తున్నావో, నువ్వు పరుగులు తీసేటటువంటి పరుగునంతటిని ఆపివేయడానికి ప్రయత్నం చేయి. లేదా మరణాన్ని చూస్తావు. నరకం కూడా ఉన్నది ఎదురుగా. భయంకరమైనటువంటి శ్రమలు కూడా ఉన్నాయి. ఇవన్నీ నువ్వు తాళజాలేటటువంటివి కానే కావు. కనుక ప్రియులారా, ఆలోచించండి, తీవ్రముగా ఆలోచించండి. రక్షణ పొందడానికి ప్రయత్నం చేయండి. దేవుడు ఇక్కడ మనల్ని పిలుస్తున్నాడు. దుష్టక్రియలు విడువక చేయువాడు తన మరణమునకే చేయును అని అంటున్నాడు. తన మరణానికే చేస్తున్నాడు. కనుక దుష్టక్రియలు చేయకుండా ఆపివేయడానికి, నిలిపివేయడానికి ప్రయత్నం చేయండి. 20వ వచనం చదువుకుందా. మూర్ఖ చిత్తులు యహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకి ఇష్టులు. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడును. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు. నీతిమంతుల సంతానము విడిపింపబడు. చూడండి, ఇక్కడ మరొకసారి చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, నిశ్చయముగా భక్తిహీనుడు. భక్తిహీనుడు అంటే దేవుని నమ్మి అటు ఇటుగా ఉన్నటువంటి వాడు భక్తిహీనుడిగా కనబడుతున్నాడు. శిక్ష తప్పదట, శిక్ష తప్పించుకునవు అని చెప్తున్న నీతిమంతుల సంతానము విడిపింపబడును. ఎలాంటి బంధకాలు ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే, దేవుడు నీతి న్యాయము పాటించేటటువంటి వారికి విడుదలనిస్తానని అంటున్నాడు. ఈ రోజున ఈ మాట ద్వారా చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే, ఎవరైనా ఇంకా దేవుని యొక్క సన్నిధానంలో నడుస్తూ మాకు విడుదల లేదండి, పలానా విషయంలో ఇంకా మేము కూరికిపోయి ఉన్నాం, కోర్టు కేసుల విషయం కావచ్చు, లేకపోతే కొన్ని వ్యాధుల నుండి కావచ్చు, లేకపోతే దీర్ఘకాలికమైనటువంటి సమస్యలు ఉన్నాయి, సరిహద్దు సమస్యలు ఉన్నాయి, లేకపోతే రకరకాల కుటుంబ బాధ్యతల్లో సమస్యలు ఉన్నాయి, వాటి నుండి విడుదల కోరుకుంటున్నావా? నీ నీతిని కొనసాగిస్తున్నావు కదా, దేవుడు ఖచ్చితంగా వాగ్దానం ఇస్తున్నాడు, నీ నీతిని బట్టి నీకు విడుదల అనేటటువంటిది ఇస్తాను, నీ సంతానానికి విడుదల ఇస్తాను అన్నాడు. అంటే తరతరాలకు కూడా నీకు ఆ విడుదల అనేటటువంటిది కొనసాగించబడుతుందని దేవుడు వాగ్దానాన్ని నీకు అనుగ్రహించడాన్ని మనం ఇక్కడ గమనిస్తున్నాం. తర్వాత చూడండి, 23వ వచనం. నీతిమంతుల కోరిక ఉత్తమమైనటువంటిది, భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనటువంటిది. నీతిమంతుల
కోరిక ఉత్తమమైనది, భక్తిహీనుల ఆశ అహంకారమైనది. ఇక్కడ ఒక వ్యత్యాసాన్ని చూపిస్తున్నాడు. నీతిమంతుల కోరిక అయితే ఎలా ఉంటుంది, ఉత్తమం మంచిగా ఉంటుంది. భక్తిహీనుల కోరిక అహంకార యుక్తముగా ఉంటుంది. నీతిమంతులు అనేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వారు కొదువ ఎక్కడైతే ఉన్నదో ఆ కొదువను బట్టి, ఆ అవసరతను బట్టి అడుగుతారు. నీతిమంతుడు ఎప్పుడు కూడా అంతవరకు మాత్రమే, ఏదైతే ఎంతవరకు అడగాలో అంతవరకు మాత్రమే అడిగేటటువంటి వాడుగా ఉన్నాడు. భక్తిహీనుడైతే అహంకారము, అహం చూపించడం కోసము, లేకపోతే లేని వాటిని కోరుకునేటటువంటి రీతిగా, నేను ఉన్నవాడిని అనిపించుకోవడం కోసము, అవసరం లేకపోయినా కొన్ని ఆశలు చెప్పిన అవసరం లేకుండా అనర్థాలని కలగజేసేటటువంటి కొన్ని విషయాలను అడుగుతూ ఉంటారు. అలాంటి వాటికి దేవుడు, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు. అడిగినటువంటి వారు చాలా మంది కొట్లాడుతూ అడుగుతారు, అలాగనే వివాదాలతో అడుగుతారు, కనుక వారికి ఏమి దొరకదని పైవచనంలో చెప్తూ ఇప్పుడు మూడవ వచనంలో ఇంకా కొంతమంది అడుగుతున్నారు. కానీ ఎందుకు అని అంటావా, నువ్వు దురుద్దేశంతో అడుగుతున్నావు. నీ దురుద్దేశం ఎలా పనిచేస్తుంది అని అంటే, నీవు తిరిగినటువంటి వాడే, అహంకారాన్ని చూపించుకోవడం కోసము అడుగుతున్నాడని అక్కడ మాట తెలియజేస్తుంది. అదే మాట ఇక్కడ సంబోధిస్తే యాకోబు గారు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, ఆ మాటకు అర్థం వచ్చేటటువంటి మాటలను ఇక్కడ స్పష్టంగా తెలియజేస్తున్నాడు. చాలా మంది అడుగుతున్నారు దేవుణ్ణి, అయితే దురుద్దేశంతో అడుగుతున్నారు, కనుక వారు ఏమీ పొందుకోలేకపోతున్నారు అంటారు. ఈ రోజున నువ్వు అడుగుతున్నది ఏంటి దేవుణ్ణి, అడిగేటటువంటి దానిలో అర్థం ఏమనున్నంత, ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు అని అంటే వ్యాపారస్తుడు కావాల్సినటువంటివి ఏమిటో అవి అడగాలి. ఒక వ్యవసాయం చేసేటటువంటి వాడు ఉన్నాడంటే వ్యవసాయానికి కావాల్సింది ఏంటో దాన్ని అడగాలి. అంతే తప్ప దానికి అనుగుణంగా కాలైనటువంటిది ఏవేమో అడిగితే ఉపయోగం ఏముంది. వ్యాపారస్తుడికి కావాల్సింది ఏవైతే ఉన్నాయో వాటిని అడగాలి. ఇప్పుడు వ్యవసాయం చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, వారికి ఏదైనా ఒక దానికి సంబంధించినటువంటి, పొలానికి సంబంధించినటువంటిది ఏదైనా అడిగితే, ఒక మోటార్ అడిగారు అనుకున్నాడు, వాటర్ కావాల్సినటువంటి మోటార్ అడిగితే దానికి అర్థం ఉంది, ఒక ట్రాక్టర్ అడిగితే దానికి అర్థం ఉంది, అంతేగాని నాకు ల్యాప్టాప్ కావాలి ప్రభువా అని అడిగితే దానికి అర్థం ఏముంది, ఏమైనా ఉందా? ఒక పొలం చేసుకునేటటువంటి వాడికి ల్యాప్టాప్ అవసరం ఉంది, పక్కింటోడికి ఉన్నది కదా అని అడుగుతున్నాడు కనుక ఈ ఇలాంటివి అడుగుతుంటాడు. అంటే అర్థం లేనటువంటి, అవసరం లేనటువంటి అడగడం. నీకేదైనా కావాలా, నీకేమైనా వాహనం కావాలా, ఏదైనా దూర ప్రాంతం వెళ్ళాలి, అలిసిపోతున్నావు, సైకిల్ మీద వెళ్ళలేకపోతున్నావు, వాహనం అడుగు, దేవుడు ఇస్తాడు. అంతే తప్ప సరదాగా తిరిగి రావడం కోసమో, ఎవడొక ప్రక్కింటోడికి ఉన్నదని సరదాగా తిరిగి రావడం కోసమో నువ్వు వాహనాన్ని అడిగితే దేవుడు నీకు ఇవ్వకపోవచ్చు. నువ్వు అడిగేటటువంటి దురుద్దేశంతో అడుగుతున్నావు. అదే చెప్తున్నాడు యాకోబు, యాకోబు భక్తుడైనటువంటి యాకోబు ఈ రీతిగా అంటున్నాడు. దురుద్దేశంతో మీరు అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకడం లేదు, ఏమీ ఇవ్వడం లేదు. దురుద్దేశంతో ఉండేటటువంటి వాడు ఎలా ఉంటాడంటే, దురాశపరుడై అహంకారయుక్తమైనటువంటి విషయాలను అడుగుతుంటాడు. అహంకార సంబంధమైనటువంటి, గొప్పలోకి పోయేటటువంటి విషయాలు అడుగుతుంటాడు. ఇల్లు లేదా, ఇల్లు అడుగు, దేవుడు ఇస్తాడు. అయితే ఆ ఇల్లు ఎలాగా అడగాలి అని అంటే, నీ స్తోమతకు తగినట్టుగా, ప్రభువా ఇలాంటి గృహం కావాలని అనుకుంటున్నాను, ఆ గృహం దయచే తండ్రి అని అడగడంలో తప్పులేదు. అంతే తప్ప నీకు ఏమీ లేకుండా పక్కింటి వరకు, లేకపోతే నీకున్నటువంటి కుటుంబీకులు మనసులో పెట్టుకుని, ప్రభువా నాకు అలాంటి ఇల్లు కావాలని అడిగావంటే ఖచ్చితంగా నువ్వు ఒక దురుద్దేశంతో అడుగుతున్నావు. నువ్వు గూడును అడగట్లేదు, మాకున్నదా పెంకిటిల్లు అడుగు, పర్వాలేదు ఇస్తాడు, ఒక టైల్ హౌస్ ఇవ్వండి తండ్రి మాకంటే దేవుడు అనుగ్రహిస్తాడు. తర్వాత ఒకవేళ పెంకిటిల్లే ఉన్నది, నువ్వేం అడగాలి అని అంటే, తర్వాత ప్రభా ఇది ఈ పెంకిటిల్లు నుండి నీరు గారుతుంది, కొన్ని ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనకి కొన్ని అవసరతల్లో లోటు ఉన్నదో, ఆ పెంకిటి షెడ్ నుండి నీరు గారుతుంటే ఏదైనా అడగొచ్చు. ప్రభా మంచి గృహం ఇవ్వండి తండ్రి, గాలికి వానకి మేము తడిచిపోతున్నాము, నలిగిపోతున్నాం వానకి, ఆ ప్రభా తండ్రి మేము ఇబ్బంది పడుతున్నాం తండ్రి, మీ సహాయం దయచేయండి అని అడగటం తప్పులేదు, దేవుడు ఇస్తాడు. అంతే తప్ప అహాన్నకు పోయి ఎవరికో ఏదో ఉందని నువ్వు అడిగినట్లయితే, దేవుడు ఇవ్వనట్లయితే అప్పుడు నువ్వు బాధపడతావు. ఏమన్నా తెలుసా, దేవుడు నేను అడిగానండి, నాకేమి ఇవ్వలేదండి, దేవుడు ఏమి చేయలేదు అంటుంటారు. చాలా మంది ఇదే పనులు చేస్తుంటారు, నాకు దేవుడు ఏమి చేయలేదండి నా జీవితంలో
అంటుంటారు చూడండి చాలా మంది. కొన్ని రోజులు దేవునిలోకి వస్తారు, తర్వాత దూరం అయిపోతారు. చూడండి వీళ్ళందరూ ఎవరంటే దేవుడి దగ్గరికి వచ్చేటటువంటి ఆ బుద్ధి ఎలాంటిదేనంటే అహం కోసమో వారి యొక్క సొబుద్ధిని ఆధారం చేసుకుని వచ్చేటటువంటి వాళ్ళు. వారికి ఏమీ జరగదు. మరి ఎప్పుడైతే అలాంటి విషయాలను చంపేసుకుని నూతనముగా మార్చబడి నాకు కొంచెముగా ఉంటే చాలు అని అనుకుని దేవుడి దగ్గరికి వస్తారో వారికి దేవుడు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. నీకేమి లేకపోయినా అడగొచ్చు. అది ఎలా ఉండాలి అని అంటే అహంకార బుద్ధి కలిగినటువంటి వారుగా ఉండకూడదు. దేవుని దగ్గర దీన మనస్సు కలిగి నీకు అప్పుడున్నటువంటి అవసరతకు అనుగుణంగా ఏది అడిగినా సరే దేవుడు దయచే దేవుడై ఉన్నాడు. ఇక్కడ చెప్తున్నటువంటి మాట మరొకసారి చదువు. భక్తిహీనుల ఆశ అహంకారయుక్తమైనటువంటిదిగా ఉన్నది. వారి యొక్క ఆశ అహంకారయుక్తమైనటువంటిది, అహం కోసంగా పాకులాడేటటువంటి రీతిగా ఉన్నది. కనుక మరి ఏమడిగినా దేవుడు అనుగ్రహించడు. నీతిమంతుడు అడిగితేనో, నీతిమంతుడు అడిగితే ఖచ్చితంగా అతనికి ఏది పడితే అది అనుగ్రహిస్తాడు. అతని కోరిక కూడా ఉత్తమమైనదని దేవుడు తెలియచేస్తున్నాడు. తర్వాత 24వ వచనం, వెదజల్లే అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమి వచ్చువారు కలరు. వెదజల్లి ఆశీర్వదింపబడినటువంటి వారు, వర్ధిల్లినటువంటి వారు అనేక మంది ఉన్నారట. చాలా మంది వెదజల్లడం అనేటటువంటిది ఉండదు. పిసినారుతనంతో ఇవ్వకూడదు, సనుక్కుంటూ ఇవ్వకూడదు. దేవునికి అలాంటిది ఏది కూడా నచ్చదు. వెదజల్లాలి. వెదజల్లడం అంటే చూడండి, ఇది దేవుడికి ఇచ్చేటటువంటి విషయంలో చెప్పేటటువంటి మాట. మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, వెదజల్లి ఆశీర్వదింపబడండి, వర్ధిల్లింపబడండి. ఎంత తీసావో ఆ తీసిన తర్వాత దానిని యొక్క పూరింపును బట్టి నీకు అర్థమవుతుంది. తీయకుండగానే ఎలాగ ఆశీర్వాదం వస్తుందని నువ్వు అనుకునగలవు? ఒకసారి ఆలోచించండి. పేదవాడివా, నేను నిజంగా చెప్పగలను, ఒక సాక్ష్యాన్ని ఇవ్వగలను. అనేక చోట్ల చూసినటువంటి అనుభవంతో చెప్తున్నాను, అనేక మందిని గమనించి చెప్తున్నాను. పేదవాళ్ళు చాలా ఉదార స్వభావం తీస్తారు. లేనటువంటి వాళ్ళు చాలా మంది వెదజల్లుతూ ఉంటారు. ఈ వెదజల్లేటటువంటి వారు అందరూ కూడా కొంచెం అభివృద్ధిలోకి వస్తారు. అభివృద్ధిలోకి వచ్చిన తర్వాత ఇంకా పోగేతలోనే పడతారు తప్ప ఇచ్చేటటువంటి వారిలో ఉండలేరు. లేనప్పుడు ఇస్తారు కానీ ఉన్నప్పుడు ఇవ్వకుండా అయిపోయారు చాలా మంది. నువ్వు వెదజల్లాలి దేవుని యొక్క సేవ నిమిత్తము. వెదజల్లి వర్ధిల్లింపబడాలి దేవుని యొక్క కోరికది. నువ్వెప్పుడైతే వెదజల్లుతావో ఆ దినాన నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదింపబడతావు. ఇచ్చినటువంటి చోట నీకు ఎప్పుడు కూడా నష్టం కలగదు. తీసినటువంటిది పూరింపబడుతూనే ఉంటుంది సుమి, ఎక్కడా కూడా నాశనం కావు. ఇది మాత్రం మర్చిపోదు నీ జీవితంలో. దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఖచ్చితంగా నువ్వు ఎలాగ రావాలో తెలుసా? ఒక మంచి ఫలాన్ని పట్టుకుని రావాలి. చాలా మంది తగిన దానికంటే తక్కువ ఇచ్చి మోసపోయేటటువంటి వారు ఉన్నారు. చూడండి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏమిటంటే, తగిన దానికంటే తక్కువ ఇచ్చి ఆశీర్వదింపబడినటువంటి వాళ్ళు ఎవరు లేరు. నాశనం అయిపోయేటటువంటి, అదే నష్టపోయేటటువంటి వాళ్ళే ఉన్నారు. నష్టపోయేటటువంటి వారు దేవుడికి ఇచ్చేటటువంటిది ఎప్పుడు కూడా తగిన దానికంటే తక్కువ ఇవ్వకూడదు. అనగా తగినది అని అంటే దశంభాగం ఉంటుంది, దశంభాగం పూర్తి ఇవ్వలేనటువంటి వాళ్ళు ఉంటారు. మీకు దైవజనుడు ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుంటాడు. ఎవరైతే దశంభాగాలు ఇచ్చారో వారు కళ్ళకు కనబడుతూనే ఉంటాడు. ఆ కనిపించేటటువంటి దానిని బట్టి దైవజనుడు ఖచ్చితంగా, మీరు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఖచ్చితంగా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తున్నారో చేయరో అని అనుకోనవసరం లేదు. ఖచ్చితంగా ఆ ఇచ్చేటటువంటి ఆ ఫలాన్ని బట్టి దైవజనుడు ప్రత్యేకంగా గుర్తొస్తూనే ఉంటారు. ఆ వచ్చేటటువంటి ఆ గుర్తును బట్టి ప్రత్యేకంగా మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. అతని విజ్ఞాపన బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉంటాడు. ఇది నిజం, ఇది ఇది సత్యం, ఇది నమ్మండి, విశ్వాసం ఉంచండి. ఆ దానిలో మీరు తీయడం వల్ల ఆ వెలితి మీకు 10 తీశారు అని అంటే దాన్ని 100తో పోడ్చుతారు. నీకు శ్రేష్టమైనటువంటి దేవుడు ఇచ్చేటటువంటి దేవుడు అన్నాడు. కనాను విందులో జబ్బు రసం ముందు వెళ్ళింది, దేవుడు ఇచ్చినటువంటి రసం ఏంటో తెలుసా? శ్రేష్టమైనటువంటి రసం. అయ్యా ముందు సర్వ్ చేసినటువంటిది జబ్బు రసంగా ఉన్నది, ఎందుకు పనికిరానటువంటిదిగా ఉన్నది, ఇప్పుడు శ్రేష్టమైనటువంటి చివరిలో ఇస్తున్నారేంటి అని అన్నాడు. ఆ శ్రేష్టమైనది ఎవరు ఇచ్చిందో తెలుసా? దేవుడు ఇచ్చినట్టు. మానవుడు ఇచ్చేటటువంటిది, మానవ కష్టార్జితం ఎలాగో ఉన్నదో తెలుసు ఇక్కడ, కేవలము సచ్చుతో సమానం, అంటే పనికిరాని దానితో సమానం. అయితే నువ్వు దేవుడికి ఎప్పుడైతే ఇచ్చావో దేవుడు మరలా దాన్ని దేనితో పూడ్చుతారో తెలుసా? ఖాళీని. నువ్వేదైతే 10వ భాగం తీస్తావో 10వ భాగాన్ని దేనితో నింపుతాడు అని అంటే శ్రేష్టమైనటువంటి నిధితో నింపుతాడు. అదే ఒక తెలియనటువంటి మర్మం. దేవుడు చెప్పినటువంటి మాటలోనే మర్మం ఉంటుంది.
దేవుడు పలికినటువంటి వాక్యములోనే మర్మం ఉంటది. ఆయన ఒక్కసారి పలికాడు అని అంటే ఆ పలికిన దాన్ని తూచ తప్పకుండా పాటించవు అని అంటే అక్కడే ఒక గొప్ప కార్యము దాగి ఉన్నది. అది తెలియకుండా జరిగేటటువంటి తెలిసి జరిగేటటువంటిది కాదు. ఇక్కడ చెప్పేటటువంటి ఏంటో తెలుసు, చాలా మంది తెలియకుండా తప్పులు చేస్తూ ఉంటారు. అందులో ప్రాముఖ్యంగా దేవుడికి ఇవ్వవలసినటువంటి దానికి, ఇవ్వగలిగిన దానికంటే, సామర్థ్యం పొందుకున్నటువంటి దానికంటే తక్కువగా ఇస్తుంటారు. తక్కువగా ఇచ్చి ఏమంటారు తెలుసా, నన్ను ఆశీర్వదించు ప్రభు అంటారు. ఆశీర్వదించు, తక్కువగా లేమిగా లేమి స్థితిలో నువ్వు ఒకవేళ ఇచ్చావంటే దేవుడు దాన్ని తీసుకుంటాడు, స్వీకరిస్తాడు. ఒకనొక సమయంలో లేనటువంటి ఒక ఆమె పేద విధవరాలు 2 రూపాయలు కాస్ట్ తీసుకుని వచ్చింది. వచ్చినప్పుడు ఆమె 2 రూపాయల కాస్ట్ని ఏం చేస్తుంది అంటే ఆ యొక్క కానుక పెట్టులో వేస్తుందట. యేసు ప్రభు ఇక్కడ నుంచున్నారు, నిల్చుని చూస్తున్నారు, అన్ని గమనిస్తుంటారు కదా, గమనిస్తున్నారు అందరూ. వేల వేలు కట్టలు కట్టలు తీసుకుని వచ్చి వేస్తుంటే ఆమె 2 రూపాయలు వేసింది. ఆ 2 కాసులు వేస్తున్నప్పుడు దేవుడు చెప్పినటువంటి ప్రకటన ఏంటో తెలుసా, ఆమె జీవితం అంతా వేసింది, 2 రూపాయలే కాదు ఆమె జీవితం అంతా వేసింది అని అన్నారు. నిజంగా జీవితం అంతా వేసేటటువంటి వాళ్ళు ఉన్నారా, అంటే ఉన్నదంతా తెచ్చిపెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. ఉన్నదానిలో కొంచెం ఇస్తున్నారు, ఆ కొంచెం ఇవ్వవలసింది దానికంటే తక్కువ ఇవ్వడం, వెద జల్లేటటువంటి హృదయం లేనటువంటి వారుగా ఉన్నారు. చూడండి, ఆ పేద విధవరాలు తెచ్చి వేసినటువంటి ఆ కాసులు రెండింటిని దేవుడు వేయికమ్మా నీ దగ్గర ఉంచుగాని అన్నాడా, ఆలోచించండి ఒకసారి. అనలేదు, ఆమెకి ఏమీ లేదని చెప్పి ఆమెను ఆశీర్వదించి పంపించేశారు అంతే. ఆమె నిజంగా గొప్పగా బ్రతుకుంటది. ఆమె అక్కడతో విడిచిపెట్టేస్తారా, ఒక్కసారి దేవుడు పలికారు అని అంటే ఆమెను ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా ఆమె ఆశీర్వదింపబడింది. అయితే ఆ 2 రూపాయలు ఆయన తీసుకున్నాడు. అంటే పేదల దగ్గర ఎప్పుడు కూడా ఆయన పరీక్షించినటువంటిది ఏంటి తెలుసా, ఇచ్చేటటువంటి విషయంలో ఎలా ఉన్నారు. నువ్వు ఎలాగున్నావు ఒకసారి ఆలోచించుకో. నీ పేదరికం ఏదైతే ఉన్నదో ఆ పేదరికంలోనే నువ్వు కష్టంగా నువ్వు తీసుకుని వచ్చేవి. కష్టంగా తీసుకుని వచ్చి ఇచ్చినప్పుడు దైవజనుడికి ఒకవేళ స్వీకరించేటటువంటి మనసు కలిగినటువంటి వాడు కాకపోవచ్చు, అయినా సరే నువ్వు బలవంతంగా, చాలా వరకు బలవంతంగా ఇచ్చినటువంటి వారు ఆశీర్వదింపబడ్డారు. ఎప్పుడు కూడా కాదనడానికి వీలు లేదు, నువ్వు చేయవద్దు అని అనడానికి కూడా ఏ ఒక్కరికి అధికారం లేదు. చేయి, దేవుడే చేయమన్నారు. దేవుడే ఆ 2 రూపాయల్ని తీసి వెనక్కి ఇవ్వలేదు, అలా వేయనిచ్చారు, ఆమెను ఆశీర్వదించారు. ప్రియులరా, దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నీకున్నటువంటి సమృద్ధిలో కూడా నువ్వు సమస్తాన్ని తీసుకువచ్చేటటువంటి వాడుగా ఉండాలి. నీ యొక్క సమృద్ధిని బట్టి వెదజల్లాలి, వెదజల్లి ఆశీర్వదింపబడేటటువంటి, వర్ధిల్లింపబడేటటువంటి వాడుగా నువ్వు ఉండాలని దేవునికి వాక్యం సెలవిస్తుంది. చాలా మంది తగిన దానికంటే తక్కువ ఇచ్చేటటువంటి వాళ్ళు ఉన్నారు. మొదటి జీతం అని చెప్తూ ఉంటారు చాలా వరకు కూడా. మొదటి జీతం ఇవ్వకుండా అందులో మొదటి జీతం నేను దేవునికి ఇచ్చేస్తున్నానని చెప్పి ప్రథమ ఫలాలు ఏం చేస్తారంటే, ఒక ఆమె ఒకప్పుడు ఎప్పుడో ఒక ఆ పూర్వకాలంలో ఒక ఆమె ఏం చేసిందంటే మొదటి జీతం ఇస్తానని చెప్పి మొదటి జీతంలోనే అప్పుడు ఉన్నటువంటి అవసరతలు చాలా ఎక్కువ. మేము పాకలో నుండి వచ్చినటువంటి వాళ్ళం. ఆ సమయంలో ఒక ఆమె ఇస్తానన్నటువంటి జీతం ఏం చేసిందంటే పూర్తిగా తేబుద్దిగా ఆమె ఏం చేసిందంటే దేవునికి ఇస్తానన్నటువంటి దానిలోనే అందరికి భోజనాలు పెట్టింది. ఇంచుమించుగా 7,000 వరకు అయిపోయింది. ఇక తర్వాత మిగిలినటువంటిది ఎంత, ఒక 3,000 మిగిలింది. 10,000లో 3,000 మిగిలింది. 3,000లో కూడా ఇంకా ఏవేవో ఖర్చులు పెట్టేసింది, ఏవేవో ఖర్చులు చేసి ఆ లోపల కొనవలసినటువంటి ఏవో కొన్ని తీసుకొని వచ్చి మొదటి జీతం అంతా ఇచ్చానని చెప్పి చివరికి 500 దైవజనుడికి ఇచ్చింది. చూడండి ఎంత అద్భుతం. ఇప్పుడు మొదటి జీతం అంత దేవుడికి ఇచ్చినట్ట. నువ్వెవరికి ఇవ్వాలని అనుకుంటున్నావు, ఏం చేయాలని అనుకుంటున్నావు, ఇంత డబ్బు కూడా దైవజనుడికి ఇచ్చేయాలనేటటువంటి నీలో తలంపు వచ్చిందా, ఒకసారి ఆలోచించుకో. ఎప్పుడైతే అలా వచ్చిందో ఇలాంటి పనులు చేస్తాం, ఈమె చేసినట్టుగానే. నీవు వెదజల్లేటటువంటి హృదయం లేదు, నువ్వేవేవో రకరకాలైనటువంటి ఆలోచనలు పెట్టుకుంటున్నావు, కనుకనే ఏమి ఇవ్వలేకపోతున్నావు. దేవునికి ఇస్తానన్నటువంటి జీతము పూర్తిగా నువ్వు ఇవ్వగలిగి ఉండాలి. పూర్తిగా ఇవ్వకుండా అది దేవుని పనే కదండి, అది దేవుని పనే కదండి, ఇది దేవుని పనే కదండి అని అనొచ్చు. అందుకనే నేనే ఒక మంచి ఎగ్జాంపుల్గా మీకు చాలాసార్లు ముందుగా ఒకసారి చెప్పాను, మరొకసారి చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుడు ఇచ్చినటువంటి డబ్బే ఉన్నదంతా కూడా, ఏదైతే ఉన్నదో నా దగ్గర ఉన్నదంతా దేవుడు ఇచ్చినటువంటిదే సమస్తం. అయితే ఏం చేస్తా, మొదటి చేసేటటువంటిది ఏంటో తెలుసా, సేవకుడుగా చెప్తాం మొదటి జీతము, మొదటిది జీతమే కాకుండా మొదటిగా దశంభాగం అనేటటువంటిది తీయబడుతుంది. దశంభాగం తీసిన తర్వాత మిగిలిన 90% ఎవరిది అని అంటే 90
శాతం కూడా దేవునిది. లక్షల రూపాయల ఎక్విప్మెంట్ ఇప్పటికే నా ఈ యొక్క లాక్డౌన్ లో కొన్నాను. దేవుడు ఇచ్చినటువంటిది ఎలాగొచ్చిందో తెలుసా? కేవలము నేను ఇవ్వబట్టి దేవుడు నాకు ఇస్తూ ఉన్నాడు, ఇవ్వబట్టి దేవుడు నాకు అనుగ్రహించున్నాడు. దశమ భాగము దేవుడి సొమ్ము గనక దేవుని సొమ్ము ప్రత్యేకపరిచి మిగిలిన 90% కూడా గొప్ప గొప్ప మీటింగ్స్ పెట్టాను దేవుని కృప వల్ల. దేవుడు అనేక మంది రక్షణార్థమై దేవుడు ఇచ్చినటువంటి మాట ఏంటంటే, నువ్వు పలానా చోటుకు వెళ్ళి మీటింగ్ పెట్టాలి, ఏ ఒక్కరి మీద ఆధారపడలేదు, నాకు వచ్చినటువంటి జీతంలోనే దశమ భాగం పక్కన పెట్టి వచ్చినటువంటిది పూర్తిగా మరలా 90% నాది గనక మరలా తీసుకుని వెళ్ళి దాన్ని దేవుని సేవలో పెట్టడం జరిగింది. పిల్లలు ఒకసారి ఆలోచించండి, దశమ భాగం అనేటటువంటి ఎంత ప్రాముఖ్యత. తీయవలసిన దాన్ని ప్రత్యేకంగా తీయవలసిందే, తర్వాత నీకున్నటువంటిది నీది ఖచ్చితమైనటువంటిది, కనుక దానిని ప్రత్యేకపరచాలి. అలాగనే మొదటిదే ఎంతైనప్పటికీ కూడా అందులో నువ్వు, ఇది కూడా దేవుని పనే కదా, మీటింగ్స్ పెట్టడం దేవుని పనే కదా అని ఆ 10 దీంట్లో కలిపేస్తానంటే 10 కలపలేదు. 10వ వంతు దశమ భాగం కనుక అది పంపించవలసిన చోటకు పంపించేసి పూర్తిగా మిగిలినటువంటిది అంతా కూడా దేవుని యొక్క సేవలోనికి ఖర్చు పెట్టడం జరిగింది. అది దేవుని పరిచర్యే, ఇది దేవుని పరిచర్యే. కానీ ఏ భాగమో ఆ భాగం విడదీసి నువ్వు చేసినప్పుడే దేవుడు నీకు కావలసినటువంటి సర్వసమృద్ధి అనుగ్రహిస్తాడు, అనుగ్రహిస్తాడు. ఆయన మాట అంతా ప్రత్యేకంగా ఉంటది. ప్రియులరా, ఎప్పుడు నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు స్పష్టత ఉండాలి. నువ్వు ఏది చేసినా సరే వెద చల్లుతున్నట్టుగానే ఉండాలి తప్ప, నువ్వు పిసినారితనంతో నువ్వు ఇచ్చినట్లయితే దేవుని యొక్క పని నువ్వు చేసినటువంటి వాడు కాదు, దేవుని పని చేసేటటువంటి దాని కాదు, ప్రోత్సహించేటటువంటి గుణం నీలో లేదు. చాలా ఖచ్చితమైనటువంటి మాట ఇక్కడ రాయబడి ఉన్నది. ఆ మాట చాలా స్పష్టంగా మనల్ని ఖచ్చితంగా నడిపించేటటువంటి రీతిగా కనబడుతున్నది. నువ్వు వెద చల్లి ఆశీర్వదింపబడు, వర్ధిల్లింపబడతావు, లేదా నువ్వు పిసినారితనముగా తక్కువగా ఇచ్చినట్లయితే దానివల్ల నీకు ఉపయోగం లేదు. చూడండి, ఇవి నాశించిన ఈ మాటలు చెప్పట్లేదని పౌలు గారు చెప్తున్నటువంటి మాట, ఇవి నాశించి మీ దగ్గర ఈ విషయాలు చెప్పట్లేదని ఈరోజు నేను కూడా చెప్తున్నాను. ఇవి నాశించి చెప్పడం లేదు, నా యొక్క సంఘ బిడ్డలాగా ఉన్నారు, నాకు తెలిసినటువంటి వారు ఉన్నారు, వారు పంపిస్తూనే ఉన్నారు. దేవుడు వారిని ఆశీర్వదించిన గాక. మీరెక్కడైతే ఉన్నారో మీ దైవజనుల విషయంలో మీ యొక్క క్రియలను మీరు ఖచ్చితంగా పాటించాల్సింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అటు ఇటుగా అవకతవకలతో మీరు చేసినట్లయితే మీ ఆశీర్వాదమే పోతుంది, మీ ఆశీర్వాదము పోగొట్టుకుంటున్నారు. మీరు ఆశీర్వదింపబడకపోవడానికి కారణము ఇది ఒకటిగా కనబడుతుంది, వర్ధిల్లింపబడటం. కొంతమంది చేసేటటువంటి పని ఏమిటి అని అంటే, ఎదుటివారు వచ్చినప్పుడు ఏదైనా ఇవ్వాలి అని అన్నప్పుడు చాలా బాధపడిపోతూ ఉంటారు. బాధపడిపోతుంటూ ఒక ఆమె చెప్తున్నటువంటి మాట ఏమిటో తెలుసా, అలాగే వెళ్ళి మరలా వచ్చినప్పుడు చూద్దామండి అని అన్నది. చాలా బాధ అనిపించింది ఆ మాటకి, చాలా బాధ అనిపించింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయమన్న తర్వాత దైవజనుడు ఆ ప్రార్థన చేసిన తర్వాత ఏది కోరుకోడు నిజమైనటువంటి దైవజనుడు, ఏది కూడా ఇవ్వాల్సిన అవసరత కూడా లేదు. అయితే ఇవ్వకపోను మరలా ఒక మాట అనేటప్పటికీ చాలా బాధ అనిపించింది. ఏంటో తెలుసా, ఇవ్వగలిగే సామర్థ్యత ఉండి నెలకి ఇంచుమించుగా 40,000 రూపాయలు సంపాదించేటటువంటి ఆమె కష్టం వచ్చిందని పిలిచినప్పుడు, ఆమె పిలిచినప్పుడు వెళ్ళినప్పుడు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నాకు ఇచ్చేటటువంటి బహుమానం ఏంటో తెలుసా, మరలా రండి, మరలా వచ్చినప్పుడు చూద్దాం కానుక విషయం అని అన్నది. ఆ మాట నన్ను బాధ కలిగించింది. ఒట్టిగా సువార్త ప్రకటించినటువంటి వాడిని, అన్యులకి ఒట్టిగా నేను ఒట్టిగా వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళి నా సొంత ఖర్చులు పెట్టుకుని ఏ ఒక్కరిని కూడా ఆశించకుండగా అందులోనే నేను వెళ్ళిన తర్వాత కొంతమంది విశ్వాసులు వెనక్కి తిరిగి రండి, మీరు నెల నెల వచ్చినట్లయితే మీకు కానుకేస్తాము అని నెల నెల కనపడమన్నటువంటి వాళ్ళు అనేక మంది అనేక చోట్ల పిలిచినప్పుడు ఎప్పుడు కూడా వెనకకి తిరిగి వెళ్లకుండగా ఉన్న రూపాయితో నేను ఒక్కొక్కటి పోగేసుకుని తర్వాత ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించినటువంటి వ్యక్తిని. ఇలాంటి విశ్వాసులు కొంతమంది పలికేటటువంటి మాటలు, సమృద్ధి ఉన్నది కానీ ఇవ్వలసిన దానికంటే తక్కువగా ఇవ్వడం, ఇవ్వకపోను మరికొన్ని మాటలు అనడం అనేటటువంటి బాధ కలిగించినటువంటి. ఆ రోజు ఇంటికి వచ్చి ప్రార్థన చేశాను, దేవునికి చెప్పాను, ప్రతి విషయాన్ని కూడా దేవునికి చెప్తుంటాడు దాసుడు. చాలా బాధపడ్డాను, ప్రభువా ఇదేనా నేను చేసినటువంటి సువార్త? ఆమె అన్న మాటను ఒకసారి గమనించారా తండ్రి అని బాధపడుతూ ప్రార్థన చేశాను. ఎప్పుడు కూడా దైవజనుడు అలా చెప్పడం మీకు ఆశీర్వాదకరం కాదు సుమి,
ఎప్పుడు కూడా దైవజనుడు అలా చెప్పడం మీకు శ్రేష్టమైనటువంటిది కాదు. మీరు మీకు ఉన్నదా ఉన్న దానిలో సమృద్ధిగా ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏదైనా కలిగి ఉన్నారా, కలిగి ఉన్న దాన్ని బట్టి ఆ మీరు కలిగిన దానికి తగినట్టుగా చేయండి. తక్కువ చేస్తే దేవునికి నచ్చదు. సుమే సమస్తమైనటువంటి దానము కూడా దేవుడిచ్చేటటువంటిదే. ఇంకొక విషయాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అననీయ సప్పేరా అనేటటువంటి వారిని జ్ఞాపకం చేసి ఉన్నాం, అనేక సార్లు మీరు విని ఉన్నారు. అయితే అననీయ సప్పేరా ఏం చేశారంటే, దేవుని యొక్క సొమ్ము ఉన్నది, దేవుని యొక్క సొమ్ము దేవుని సన్నిధికి తీసుకురండి, మీరు అందరూ కూడా సమిష్టిగా పంచి మరి ఇవ్వాలి అని అనుకున్నాం, తీర్మానం తీసుకున్నాం కదా, కనుక మనం మీరు కూడా మీ యొక్క పొలాల్ని అమ్మేసి తీసుకురండి అంటే, అననీయ సప్పేరా ఏం చేశారు అని అంటే, వారిద్దరూ కూడా ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి వారి యొక్క పొలాన్ని సమస్తాన్ని అమ్మేశారు. అమ్మి తీసుకొచ్చారు. ఎంత అంటే సగభాగం తీసుకొచ్చారు. సగభాగం దేవుని దగ్గర తీసుకొచ్చి దేవుని యొక్క పాద సన్నిధిలో, అపోస్తలు పాద సన్నిధిలో ఉంచారు. పాద సన్నిధిలో ఉంచి మేము సమస్తాన్ని తీసుకొచ్చిన అన్నాము అన్నట్టుగా నిలబడి ఉన్నారు. దైవజనుడు ప్రార్థన చేయనగానే ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. ముందు అననీయ మిగిలిన సొమ్ము ఎంత ఉన్నది నీ దగ్గర, పూర్తిగా తీసుకొచ్చావా అని అంటే, పూర్తిగా తీసుకురాలేదు, పూర్తిగా తీసుకురాలేదు అని చెప్పాడు. అప్పుడు సగం ఏం చేస్తుంది ఇంటి దగ్గర, అది పొలం అమ్మకు ముందు ఆ పొలం అంతా నీది కాదా అని అడిగాడు. ఆ ప్రశ్న చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో, పొలం అంతా నీది కాదా అన్నాడు. ఆ తర్వాత మరొక మాట అన్నాడు పేతురు గారు, ఆ సొమ్ము అంతా అమ్మిన తర్వాత కూడా ఆ ధనమంతా నీది కాదా అన్నాడు. ఆ మాట అద్భుతమైనటువంటి మాట, 5వ అధ్యాయం 4వ వచనం అపొస్తల కార్యాల్లో రాయబడినటువంటి మాట చదవండి. ఆ మాట అద్భుతంగా ఉంటది. ఏమిటంటే, ఈ సమస్తము అమ్మావు కదా, అమ్మినటువంటిది నీది కాదా అన్నాడు, అమ్మిన తర్వాత కూడా నీది కాదా అన్నాడు. ఆ మాట మనం ఆలోచించాలి. ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే, పరిశుద్ధాత్మ పూర్ణుడై పేతురు గారు మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, నువ్వు ఎంతైతే నీ దగ్గర ఉన్నదో అది నీదే, నీవు సంపాదించి దేవునికి ఇవ్వాలనుకున్నది కూడా నీదే, ఎవరితో కాదది, మరొకరికి ఎవరికో పోయేటటువంటిది కాదు, నీదే. నువ్వు దేవునికి ఇస్తున్నటువంటిది కూడా నీదే, అది ఎవరికో ఇస్తున్నట్టుగా భౌతికంగా ఉన్నది కానీ అది దేవుడు నీకు సర్వసమృద్ధిని మరలా తిరిగి ఇస్తాడు భూమి మీద. అంతేకాదు, అంతేకాకుండా దానిలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి భాగం ఏంటి అని అంటే, దేవుని యొక్క రాజ్యంలో ఒక గొప్ప బహుమానం. నీదే అవుతుంది అది, మరలా నువ్వు ఎందుకు దాచేస్తున్నావు, నువ్వెందుకు నువ్వు లోపల పెట్టావని పేతురు గారు అడగడం జరిగింది. వెదజల్లేటటువంటి తత్వము అక్కడ చూడలేకపోయినాడు. అప్పుడు ఉన్నటువంటి అవసరత ఏంటి అని అంటే, అప్పుడుకున్నటువంటి అవసరత అందరూ సమిష్టిగా పంచుకోవాలి. లేనటువంటి వారికి కొంత భాగం ఇచ్చేటటువంటి వారట. ఎవరైతే పేదలు ఉన్నారో వారికి పేదలకు ఉండేటటువంటి ఆ పేదరికాన్ని తీర్చడం కోసము వీరు తెచ్చిచ్చినటువంటి భాగాన్ని ఇచ్చేటటువంటి వారు. అంతేకాకుండా వీరు తెచ్చిచ్చినటువంటిది సర్వసమృద్ధిగా అందరూ కూడా సమిష్టిగా పంచుకుని తినేటటువంటి వారు. ఎంత గొప్ప భాగ్యం అండి. అలాంటి ఒక ఉద్దేశాన్ని అక్కడ పాటించేటటువంటి క్రమంలో వారు తప్పు చేశారు. నువ్వు చేసినటువంటిది నువ్వు అబద్ధము, నువ్వు మాట్లాడినటువంటిది నువ్వు పలికినటువంటిది అబద్ధము, నువ్వు లోపల కొంత పెట్టుకున్నావు, నువ్వు పరిశుద్ధాత్మతో అబద్ధమాడవు దాసంతో కాస్మి అని అంటున్నప్పుడు వెంటనే కుప్పకూలి మరణించడం జరిగింది. ఈ రోజున చెప్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, వెదజల్లేటటువంటి తత్వం కలిగి ఉండాలి. లోపల దాచుకోవడం కాదు కానీ, నీ దగ్గర ఉన్నా అది నీదే, నీవిచ్చినా నీదే, ఎక్కడికి పోదది. పొరపాటున అలాంటిగా అనుకోనవద్దు. పొరపాటున మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ, మనిషిని బాధ కలిగించేటటువంటి మనస్సులో కొన్ని విషయాలను మీరు రేకెత్తించొద్దు. మనస్సులో కొన్ని విషయాల్ని మీరు బయట పెట్టొద్దు. అది మరింత మీకు నష్టాన్ని కలిగి చేస్తుందని చెబుతున్నాను. ఈరోజు దేవుడు చెప్తున్నటువంటి మాట, వెదజల్లి ఆశీర్వదింపబడండి, అలాగనే మీరు దీవించబడండి, అంతేకాకుండా మీరు తక్కువగా ఇచ్చి నష్టపోకుండా దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందరు కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా, మీ సిలువలో కార్చిన రక్తంతో మమ్మల్ని కడగండి. వెదజల్లి ఆశీర్వదింపబడేటటువంటి వారుగా ఉండాలి తండ్రి. చివరిగా మాట్లాడినటువంటి మాట, వెదజల్లి ఆశీర్వదింపబడాలని సెలవిచ్చున్నారు. తక్కువగా ఇచ్చి నష్టపోకుండా సహాయం దయచేయండి, జ్ఞానము దయచేయమని అడుగుతున్నాం. చాలా మంది ప్రభా తెలియక తప్పులు చేస్తున్నారు, తెలియక తండ్రి ఇదిగో అవమానముగా మాట్లాడుతున్నటువంటి వారు ఉన్నారు. దయచేసి క్షమించండి నాయన. ప్రభా మీరే కృప చూపించండి, మీరే కృప చూపించండి, మీరే కృప చూపించండి ప్రభా.
ఆశీర్వదించండి. ఇచ్చేటటువంటి వారు ఉన్నారు ప్రభా, వారందరినీ ఆశీర్వదించండి. దైవజనులు క్షేమం కోరుకుని ప్రభా దూర దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారే తండ్రి ఇదిగో గొప్పగా తండ్రి దైవజను ప్రేమించేటటువంటి వాళ్ళు ఉన్నారు, వారందరినీ ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. అలాగనే ప్రభా మీరు మరికొన్ని మాటలు మాట్లాడి ఉన్నారు, పాపము విడిచిపెట్టి త్వరగా రక్షణ పొందమని రక్షణ కోసం ప్రభా ఈరోజు మాట్లాడి ఉన్నారు. అలాగనే రక్షణ పొందినటువంటి వారు పాపం విడిచిపెట్టలేనటువంటి వారితో మీరు మాట్లాడినారు, వారిని కూడా రక్షణలోనికి నడిపించమని అడుగుతున్నాను. రోమా రాసిన పత్రిక 6వ అధ్యాయం ద్వారా తండ్రి ఇదిగో బాప్తిస్మం పొందుట అనేటటువంటిది గొప్ప సాదృశ్యం కనబడుతున్నది. క్రీస్తు యేసు యొక్క మరణ సాదృశ్యములో పాలు పొందినటువంటి వాడు, క్రీస్తు యేసు యొక్క పునరుత్థాన సాదృశ్యములో పాలు పొందినటువంటి వాడే రానున్న దినములో ప్రభువా అతన్ని క్రీస్తు యేసు యొక్క ఆరోహణములో కూడా పారి పొందేటటువంటి వాడుగా, రక్షణ పొందినటువంటి వాడు, నీతి బాప్తిస్మం పొందినటువంటి వాడు కలిగి ఉన్నాడనేటటువంటి మాట స్పష్టముగా తెలియచేయబడుతుంది. ఆ ప్రకారముగానే ప్రతి ఒక్కరూ రక్షణ అనుభవం కలిగి ఉండడానికి సహాయం తెచ్చాడు, ఈ మరణ వేదన నుండి తప్పించమని అడిగిన అతను, మీరే మహిమ పొందమని అడిగిన అతన్ని నీతి కలిగినటువంటి వారుగా తండ్రి ప్రతి ఒక్కరిని తయారు చేయమని అడిగిన తండ్రి, నూతన పరచమని అడిగిన తండ్రి, ఘనత మహిమ ప్రభావం పొందుకోమని అడిగిన ఆశ్చర్యకరుడు ఆలోచనకరుడు బలవంతుడైన దేవుడు తండ్రి, ఎన్నో కార్యాలు చేస్తున్నారు ప్రభా. రక్షణ అనేటటువంటిది ప్రాముఖ్యమైనది, కార్యాలు అయితే పొందుకుంటున్నారు కానీ రక్షణ తీసుకోవడం విషయంలో రక్షణను కాపాడుకునేటటువంటి విషయంలో అందరూ దూరంగా ఉన్నారు. రక్షణ కాపాడుకునే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ప్రభా మరొకసారి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. ఇదిగో రక్షణ అనుభవం దయచేయమని అడుగుతున్నాను తండ్రి. అలాగనే ప్రభా తండ్రి బిడల్లో క్షేమము లేనటువంటి వారు తండ్రి, ఆశీర్వాదము లేనటువంటి వారు, విడుదల కావాలనుకునేటటువంటి వారు, సంతాన అభివృద్ధిలో సంతానం యొక్క లేమి చూడ ప్రభా తండ్రి, లేమిని అనేటటువంటిది చూడకుండా ఆశీర్వాదం అనేటటువంటి చూడాలనుకునేటటువంటి వారు చాలా మంది ఉన్నారు ప్రభా. వారందరినీ దర్శించండి తండ్రి, సంతానాభివృద్ధిని ప్రభా తండ్రి, అంతేకాకుండా వారికి విడుదలను ప్రభా తండ్రి, పూర్వము నుండి వచ్చుచున్నటువంటి అనేకమైన శోధనలు తండ్రి, ఇదిగో భయంకరమైనటువంటి కోర్టు కేసులు తండ్రి, తరతరాలుగా వచ్చుచున్నటువంటి వ్యాధులు తండ్రి, ఇదిగో అంటుకున్నటువంటి వ్యాధులు తండ్రి, ఇదిగో సమస్యలను ప్రభా తండ్రి, కుటుంబ వేదనలను, తల్లిదండ్రుల నుండి బంధువుల నుండి వచ్చేటటువంటి శోధనలను విడుదల కలిగిస్తానని మాట ఇచ్చినారు. ఆ విడుదల దయచేయమని అడిగిన ఈరోజు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభా ఆశీర్వదించమని అడిగిన తండ్రి, ఆయా క్రియలలో తండ్రి ఇదిగో ప్రభా విడుదల కలిగించమని అడిగిన తండ్రి, మీరే మహిమ పొందండి. ప్రార్థన చేసుకుందాం, అందరూ కూడా ప్రార్థించండి. కొద్ది క్షణాల స్తోత్రం చెప్పండి, అందరూ కూడా మీరున్న స్థలాల్లో దేవుని నామాన్ని మహిమపరచండి. రాత్రికాల సమయంలో స్తుతి చెల్లిస్తాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా, మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావం నీకే, యుగయుగములు మీకే కలుగునుగాక. రక్షకుడా మీకే వందనాలు చెల్లించుకొచ్చిన, జీవాధిపతి మీకే వందనాలు చెల్లించుకొచ్చిన, మీ నామమునకే మహిమ కలుగునుగాక, మీ నామమునకే ఘనత కలుగునుగాక. మీ కృపకై వందనాలు, మీ కృపకై వందనాలు చెల్లించుకొచ్చిన ఏ ఒక్కరైతే ప్రభువా ఇంకను కూడా తండ్రి ఇదిగో దూరముగా ఉన్నారో, తప్పిపోయిన కుమారుడు వలె అక్కడక్కడ తిరుగుచున్నారో, వారందరూ దుష్టక్రియలు విడిచిపెట్టి ప్రభు మీ సన్నిధికి నడిపించమని అడుగుతున్నాను. ఎందుకనగా కడవరి కాలము, ఇది అంత్యకాలముగా ఉన్నది ప్రభువా. రక్షణ లేనటువంటి వారికి రక్షణ భాగ్యం దయచేయండి, ఆత్మ లేనటువంటి వారికి ఆత్మతో పాలిభాగస్థులుగా ఉండేటట్టు సహాయం తెచ్చాం, సంతోషం లేనటువంటి సంతోషము, శాంతి లేనటువంటి శాంతి, సమాధానం అనుగ్రహించమని అడుగుతున్నాను. మీరు మహిమ పొందండి, మీరు ఈ ఘనత మహిమ ప్రభావం పొందుకోమని, రాత్రికాల సమయంలో మమ్మల్ని అందరిని దర్శించమని అడుగుతున్నాను, నూతన పరచమని అడుగుతున్నాను. రేపటి దినమును ప్రభా తండ్రి ఇదిగో ప్రభా మీరు మీ చిత్తమైతే మేమందరం కలుసుకోవడానికి సహాయం తెచ్చండి. మీ రాకడ ప్రభా తండ్రి సమీపము ఉన్నది, ఒకవేళ మీ రాకడ వచ్చినట్లయితే మందరము సిద్ధపాటు కలిగండి ప్రభా. ప్రతి ఒక్కరు ఎత్తబాటు ప్రభా తండ్రి, ఎత్తబడినట్లుగా తండ్రి, ఎత్తబడే అనుభవము కలిగినట్లుగా సహాయం తెచ్చామని అడిగిన తండ్రి.
మీరే మహిమ పొందమని అడుగుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరి ప్రయాణాల్లో మీ తోడు నేడు అనుగ్రహించండి. ఏ ప్రభువా తన వ్యాధి కూడా మమ్మల్ని అంటుకుండగా సహాయం దయచండి. నిన్నాళ్ళు కాచినటువంటి దేవుడవు ఎల్రోయ్, ఇక మీదట కూడా కాపాడమని అడుగుచున్నాం తండ్రి. మీ యొక్క ఆత్మను మా దగ్గర ఉంచి మమ్మల్ని నడిపించమని, ఘనత మహిమ ప్రభావం పొందుకోమని, ఇక్కడి వరకు ఓపికతో మా యొక్క ప్రయాణంను కొనసాగించి భాగ్యం దయచేయమని, మీరే మహిమ పొందమని. రాత్రికాల సమయంలో తండ్రి ఇదిగో మేము సుఖనిద్ర పోవచ్చండి ప్రభు తండ్రి, మాకు సుఖనిద్ర దయచేయండి, మేము నిద్రించుచుండగా మాకు కాపుదలు దయచేయమని అడిగినాం తండ్రి. వేకమున లేచి మీ నామాన్ని స్తుతించి భాగ్యం కనపరచు భాగ్యం దయచేయమని. వీక్షించుచున్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రభు మీ హస్తములకు అప్పగించుకొంచిన అందరిని ఆశీర్వదించండి తండ్రి, దీవించండి. ప్రత్యేక శ్రద్ధతో తండ్రి పాలు పొందుతున్నారు అందరినీ మీరే ప్రభా తండ్రి కాపాడమని, కనుక మహిమ ప్రభావం పొందుకోమని ఏ సుపరిషుద్ధ దివ్య నామం అడుగుచు ప్రార్థన చేసి సమస్తం అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకం ఉన్న మా తండ్రి, మీ నామ పరిశుద్ధపరచబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి ఎందు నెరవేరును గాక. మాను వినాహారం నేను మాకు దయచే మారు, మేము క్షమించిన ప్రకారం మారులను క్షమించు, మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించు, రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మీ రాజ్యం పరిశుద్ధ భూమి అందు నెరవేరును సహవాసం సమాధానం మాను వినాహారం నెలకొనుటకు సుభాకరమైన